హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను, మల్లె పువ్వులు అయినాయి ఫ్రెండ్స్. మొన్న చిన్న చిన్న మొగ్గలు ఉండే కదా, ఫ్లవర్స్ అయ్యాక చూపిస్తానన్నా కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఈరోజు మార్నింగ్ నేను షూట్ చేశాను ఫ్లవర్స్ అయ్యాయని, ఆ 2 ఫ్లవర్సే కానీ చాలా బాగా స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మల్లెపూలు అంటే చాలామందికి చాలా ఫేవరెట్ కదా. ఈరోజు నేను కొన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను మా ఇంట్లోవి, చూడండి. సో ఇక్కడైతే నేను మీకు మొగ్గు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, మొగ్గేసాను చిన్నగా సింపుల్గా, చూడండి. స్ట్రాబెర్రీ పాప చూడండి, మంచిగా చెట్ల దగ్గర కూర్చొని ఆడుతున్నాడైతే నేను ఒక క్లిప్ తీశాను బాగుంది అని చెట్ల దగ్గర. తనైతే ఈ మధ్య చాలా అంటే చాలా ఎర్లీగా లేస్తున్నాడు ఫ్రెండ్స్, ఫ్లవర్స్ని చూస్తున్నాడు. సో ఇక్కడ వాటర్ వస్తున్నాయైతే వాటర్ బకెట్స్ నిండిపోయాయని నేను చెట్లకి వాటర్ వేస్తున్నాను ఫ్రెండ్స్, ఐ మీన్ పైప్ వేసాను చెట్ల దగ్గర, ఇక్కడ చెట్లకి వేసాను. ఇది పుదీనా చెట్టు అని, మా గోరింటాకు చెట్టు చూసేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో, పచ్చగా ఫ్రెష్గా ఎంత మంచిగుంది గోరింట చెట్టు. అసలు చూస్తే పెట్టుకోబుద్ధి అవుతుంది కానీ ఇక పిల్లలతోటి బిజీ వర్క్ తోటి ఉంటాం కదా, అందుకోసమే అసలు పెడతలేను. ఒకసారి పెడతాను ఫ్రెండ్స్, అది కూడా షేర్ చేస్తాను. సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, చాలా పూసాయి ఫ్రెండ్స్ ఈరోజు, అందుకోసమే చూపిస్తున్నాను చూడండి. ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి పెట్టుకోవాలి ఫ్లవర్స్, కానీ నాకైతే చెట్టు మీద ఉంటే అదొక ఆనందం, చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి. నేను ఎక్కువ అంటే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్, మ్యారేజెస్ అట్లాంటి ఏమైనా ఒకేషన్స్ ఉన్నప్పుడే ఫ్లవర్స్ పెట్టుకుంటాను. ఎక్కువ అంటే చెట్టు మీద ఉంటేనే చాలా బాగా కనిపిస్తాయని ఎక్కువ తెంపను ఫ్రెండ్స్ నేను, చూడండి ఎంత బాగున్నాయో. సో దగ్గర నుండి చూడండి ఎంత బాగా, ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్లవర్. ఇంత ఫ్రెష్ ఫ్లవర్ని ఆ చెట్టు మీద నుండి అసలు కొయ్య బుద్ధి కాదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజైతే నా వర్క్ 8:00కే మొత్తం టిఫిన్, అన్నం, కర్రీ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బిట్సీకి పాపం ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ చేసుకుంటున్నాడు, దగ్గు జలుబు అయింది తనకి నైట్ మొత్తం, అసలు టాబ్లెట్స్ వేసినా తగ్గలేదు. సో తనని అయితే మేము ఎర్లీ మార్నింగ్ 8:30కి మేము మంచిర్యాల హాస్పిటల్కి బయలుదేరాం ఫ్రెండ్స్, అందుకోసమే వర్క్ తొందర అయిపోగొట్టాను ఇక బాబుకి బాగాలేదని. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము, కొన్ని క్లిప్స్ తీసాను వెళ్ళేటప్పుడు. ఇక స్ట్రాబెర్రీ పడుకొని ఉంటాడు కదా, ఇక ఎక్కువ తీయనని చిన్న చిన్న క్లిప్స్ కొంచెమే తీసాను ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్కే స్ట్రాబెర్రీ పడుకొని పోయాడు. సో ఇక్కడైతే మేము లక్ష్మీపేట చేరుకున్నామైతే, లక్ష్మీపేటలో కొంచెం క్లిప్ షూట్ చేశాను చూడండి. ఇక్కడ మీకు మ్యాక్స్ కూడా కనిపిస్తుంది, సారీ ఫ్రెండ్స్ మ్యాక్స్ కాదు లక్ష్మీపేటలో, అది ట్రెండ్స్,
సో మేము ఎండకి వెళ్ళి వచ్చాము బైక్ మీద, అయితే నాకు హెడ్డేక్గా ఉంది. కానీ వీడియో షేర్ చేద్దామని ఇక షేర్ చేస్తున్నాను. అందుకోసమే ట్రెండ్స్ అని చెప్పబోయి నేను మ్యాక్సీ అని చెప్పాను, సారీ. చూడండి, ఇదైతే లక్ష్మీపేట ట్రెండ్స్ షాపింగ్ మాల్ కనిపిస్తుంది. కొంచెం చూడండి, చిన్న క్లిప్ చూడండి. ఇదే ఇక్కడైతే మళ్ళీ మంచిర్యాలలో చిన్న వీడియో తీసి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇదే హాస్పిటల్, హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేమే అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చాము. మేము అనుకుంటున్నాం తక్కువ మందే ఉన్నారు, మేమే ఫస్ట్ వచ్చినామని అనుకున్నాం. కానీ అక్కడ చూసేసరికి 5 మినిట్స్ 10 మినిట్స్కి అలా 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 చాలా అంటే చాలా మంది వచ్చిండ్రు. అసలు ఇక మేము ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేశాక డాక్టర్ వచ్చారండి. సో ఇక్కడైతే స్ట్రాబెర్రీ ఆట ఆడుతున్నాడు వాళ్ళ అన్నయ్య తోటి. బిట్సీ అయితే కూర్చొని ఉన్నాడు, చేత అయితే లేదని. సో స్ట్రాబెర్రీ కూడా జలుబు దగ్గు అయిందని ఇక ఇద్దరిని చూపెడదామని తీసుకొచ్చాము ఇద్దరిని. స్ట్రాబెర్రీ స్టైల్గా గ్లాసెస్ పెట్టుకుంటున్నాడు. వాళ్ళ డాడీకే వెళ్తున్నాడు, నాకే వస్తున్నాడు. ఇక్కడైతే హాస్పిటల్లో చూపెట్టి అయిపోయింది ఫ్రెండ్స్. మేము సిరప్ బిట్సీకి వేసి కొద్దిసేపు వెయిట్ చేయండి అన్నారు, వెయిట్ చేసాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇంటికి. చూపెట్టి అయిపోయింది, మెడిసిన్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో మా హస్బెండ్ అయితే మమ్మల్ని లక్ష్మీపేట దాకా డ్రాప్ చేశాడు, తనకు అక్కడ వర్క్ ఉంది కదా. మళ్ళీ మేము అక్కడ నుండి ఆటోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆటోలో ఒక అక్క మంచిగా మాట్లాడింది, తను హాయ్ చెప్పండి అక్క మా చాలా హాయ్ అని చెప్పింది. చూడండి, బిట్సి పైన కూర్చున్నాడు ఆటో దగ్గర, స్ట్రాబెర్రీ అయితే నా దగ్గర ఉన్నాడు, తను పడుకుంటున్నాడు. చాలా అంటే చాలా ఎండ ఉంది అసలు. ఇలా అయితే ఇక మేము ఆటోలో ఇంటికి వచ్చి ఇక తిని పడుకున్నాం ఫ్రెండ్స్. మేము ఈవినింగ్ 5 o'clock దాకా. నెక్స్ట్ అయితే ఇక వచ్చాక ఏం షూట్ చేయలేదు నేను. ఇంటికి వచ్చాక తినేసి పడుకున్నారు పిల్లలు, నేను కొద్దిసేపు పడుకున్నాను. సో ఇక్కడైతే పడుకొని లేచాక పిల్లలకి కొంచెం స్నాక్స్ అవి పెట్టి మళ్ళీ నేను బోర్లు తోమేసుకుంటున్నాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడు నేను బట్టలు కూడా పిండలేదు, నైట్ అయ్యాక పిండేసుకున్నాను. ఆ క్లిప్ కూడా చూపిస్తాను. సో మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బయట బోర్లు తోముతున్నా కదా చెట్ల కోసం వాటర్ అని. సో ఇంతకుముందు ఈ చెట్టు చనిపోతుంది కావచ్చు అన్నట్టు మొత్తం వాడిపోయి ఉండే, ఇప్పుడైతే మంచిగా ఫ్లవర్స్ మొగ్గలు అవుతున్నాయి. చూడండి చెట్టు ఎంత బాగుందో, ఒక ఫ్లవర్ అయింది ఫ్రెండ్స్, ఇంకా మొగ్గలు ఉన్నాయి. అందుకోసమే నేను బోర్లు అక్కడే బయట తోముతున్నాను, చెట్ల దగ్గర, ట్యాప్ దగ్గర తోమట్లేదు. చూడండి ఎంత బాగా గ్రీన్గా అయిందో, వాటర్ లేనప్పుడైతే మొత్తము ఎండిపోయినట్టు అట్లయింది. వాటర్ తోటి చాలా బాగా వచ్చింది చెట్టు. సో ఫ్రెండ్స్, చీకటి అయ్యాక నేను కొంచెం బట్టలు ఉంటే పిండేసుకున్నాను చూడండి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియోస్ చూడండి, ఇంకా బాగా చేస్తాం డైలీ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోవా మీను వ్లాగ్స్, బాయ్ బాయ్.